కామితార్థ ప్రదాయినే లక్ష్మీవల్లభుడైనటువంటి ఆ శ్రీనివాస ప్రభువు యొక్క వార్షిక బ్రహ్మోత్సవ శోభ అద్భుతమైనటువంటి శుభతరుణం. భక్త మహాశయులారా, ఎన్నో స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాన్ని భక్తుల సంరంభం మధ్య కాకపోయినప్పటికీ ఆ వేడుకలకు, వైదిక కార్యక్రమాలకు, ఆ అలంకార శోభకు, ఆ వైభవానికి ఏమాత్రము తగ్గకుండా తిరుమల పుష్పాలంకార అంకురారోపణ కార్యక్రమానికి అంగభూతమైనటువంటి ఆ సర్వసైన్యాధ్యక్షుడు సేనాపతి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈ సంవత్సరం రెండు మార్లు జరుగుతాయి అని చెప్పి మనందరికీ తెలిసినటువంటి విషయమే. కన్యామాసపు శ్రవణా నక్షత్రానికి 9 రోజుల పూర్వము హస్తానక్షత్రం నాడు, అనగా నేడు శ్రీవారి బ్రహ్మోత్సవం మనం ఆలయంలోనే నిర్వర్తింపజేసుకొని ఆస్థానంగా మండపంలో స్వామివారిని వేంగుమల నెలవు. అటువంటి జియంగారి ద్వారా, అధికారుల ద్వారా జరగాల్సినటువంటి అధికారులకు అందిస్తున్నటువంటి దృశ్యాలని మనం తిరుమల ఆలయం నుండి చేసినటువంటి మట్టిని ఆ పాలికలలో నింపి సోముణ్ణి ఆవాహన చేసినటువంటి ఉత్సవమైన పిమ్మట జరిగేటువంటి ఈ యొక్క కైంకర్యాలు ఇదే నిజమైనటువంటి వార్షికమదని. పడిన రథంబులు బాహుదండములు కెడసిన గజములు గొడగులు అడియాలములి వెయక్కడ విక్కడ చిడుముడి విశ్వసేనుడు గెలిచే గమదని సరిస్స సరి సరిద సరి సరి సరిద మగమదో అగపడి శ్రీ వెంకటాధిపు పంపున జయిగల విశ్వసేనుడు గెలిచే అగపడి శ్రీ వెంకటాధిపు సకల విబుధ ప్రౌఢ సైన్యాదినాదం ముద్రాచక్రే కరతలయుగే శంఖదండౌ దధానం మేఘశ్యామం సుఫణిమకుటం పీతవస్త్రం శుభాంగం ధ్యాయే స్మరణ పాదసేవన అర్చన వందన దాస్య సఖ్య ఆత్మ నివేదనలను అనేటువంటి 9 భక్తి మార్గములతో ఆయన దర్శనం చేత ఆ స్వామిపై భక్తి మనలో ద్విగుణీకృ